హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి తులసి మొక్క ఇంట్లో ఏ దుక్కున పెట్టుకోవాలి అలాగే తులసి మొక్కను నిద్రపోయే ముందు అది చూపించే లక్షణాలు ఏమిటి అలాగే తులసి మొక్కను ఎప్పుడు మార్చుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులసి తులసి మాత ఇది మనకు వృక్షజాతికి చెందిందే అయినా కూడా మనము తులసిని మనం నిత్యం కూడా ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో దీపారాధన చేస్తూ అందరు కూడా ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటాం ఈ తులసిని ఎందుకంటే తులసికి అంత పవిత్రత తులసి గాలితో తగిలినా అలాగే తులసి ఆకులు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనారోగ్యపరంగా ఎవరైతే ఉంటారో యొక్క తులసి దళాలను సేవించినట్టయితే చాలా మంచిది అలాగే చేసే పూజలలో ప్రతి ఒక్కరు కూడా తులసిని ప్రతిరోజు పూజించినా కానీ తులసి యొక్క అనుగ్రహం మనకు కలిగి మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి ఆ తర్వాత మనకు చాలా మేలు కలుగుతుంది అలాగే తులసిని మొదటిగా ఎక్కడ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తులసి అనేది ఇంట్లో పెట్టి పూజించడం మన హిందూ సంప్రదాయం మన పద్ధతులు అలాగే మన యొక్క హిందూ సంప్రదాయం ప్రకారం తులసిని ప్రతి ఒక్కరు ఎవరు అంటే ఎవరైనా సరే ఇంటి ముందు భాగంలో ఎంట్రన్స్ ఎదురుగా పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా ఎంట్రన్స్ ఎదురుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి గడపకు కొంచెం తగ్గులో ఉండే విధంగా ఈ యొక్క మొక్కను అనేది పెట్టుకోవాలి తులసి మొక్కను ఎవరైతే ఇంటి ఎదురుగా కానీ లేదంటే పెరట్లో కానీ పెట్టి పూజిస్తే చాలా మంచిది అలాగే ఎదురుగా ఎందుకు పెట్టకూడదు అంటే వాస్తుపరంగా ఏదైనా సరే మనము ఎదురుగా అనేది పెట్టకూడదు అది గడప దోషం అలాంటివి కూడా ఉంటాయి కానీ తులసిని మాత్రము కొంచెం స్ట్రైట్గా అంటే ద్వారం వందానికి ఎదురుగా కాకుండా కొద్దిగా సైడ్ ఒక రెండు అడుగులు పక్కకు పెట్టి మనము యొక్క తులసిని అనేది మనం ఇంట్లో పెట్టి పూజించినట్టయితే చాలు చాలా మంచిది అలాగే ప్రతి ఒక్క తులసి కూడా రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా అది ఉండదన్నమాట అది నిద్రపోతుంది దాని యొక్క గుణము దాని యొక్క లక్షణం చాలామంది ఏం ఏమంటుంటారంటే మా యొక్క తులసి అనేది పది సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాలైంది అయినా కూడా అలాగే ఉంది అని అంటూ ఉంటారు కానీ అది చాలా అరుదుగా ఉంటుంది తులసిని చూడండి మనం ఎన్నులు తీసి అందులో వేస్తుండడం వల్ల కొత్త మొక్క వస్తూనే ఉంటుంది కానీ ఆ యొక్క పాత్ర అనేది అది ఆల్రెడీ టూ ఇయర్స్ తర్వాత దాని బలం అనేది తగ్గి బలహీనంగా మారుతుంది కానీ అన్ని చెట్ల అన్ని అంటే తులసి దళాలు వేస్తాం కాబట్టి అందులో ఆ యొక్క వేయటం వలన కొత్త మొక్కలు పెరగటం వల్ల చెట్టు అనేది చాలా చూడ్డానికి కూడా అందంగా బాగా కూడా కనిపిస్తుంది అలాగే తులసిని కూడా ప్రతిరోజు మనము ఎలా అంటే అలా తాకకూడదు స్నానం చేసి ఆ తర్వాత పరిశుభ్రంగా తులసిని అనేది తాకాలి తులసి చెట్టు శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి అందంగా అలంకరణ చేసుకోవాలి అలాగే తులసి దళాలు ఎప్పుడు కూడా ఆ యొక్క ఎన్నులు ఉంటాయి కదా అవి మనము తీస్తూ ఉండాలి తులసికి ఎన్నులు ఉంటే చాలా బరువు అంట కాబట్టి తులసికి ఉండే ఎన్నులనేది ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి అలాగే తులసిని మనం ప్రతిరోజు కూడా తాకవచ్చు కానీ స్నానం చేసి తాకాలి అలాగే ప్రతిరోజు కూడా ఐదు ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఇంకా తులసిని మనము ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే తులసిని చూస్తారో వాళ్ళకు అంతే మంచి జరుగుతుంది అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే తులసి మొక్క ఉంటుంది వెనకల బట్టలు అరేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు అనమాట తులసి మొక్క వెనకల మనము బట్టలు ఇలాంటివి వారేయకూడదు ఆ యొక్క నీళ్ళు బట్టలు ఉతికిన నీళ్ళు తులసి చెట్టు మీద పడినట్టయితే చాలా పాపం అలాగే మొక్క కూడా సక్రమంగా ఎదగదు కాబట్టి తులసికి శుభ్రమైన నీరు మాత్రమే పోయాలి అది కూడా శుభ్రంగా ఉన్నప్పుడే పోయాలి మైలా అంటు ముట్టు ఇలాంటి ఉన్నప్పుడు మనము తులసికి మనం అసలు నీళ్లు కూడా పోయకూడదు చిన్న చెంబు తీసుకొని నీళ్ళు పోయాలి ప్రతిరోజు కూడా ఏదైనా మనకు అంటే స్త్రీలకు దోషాలు ఉంటాయి అలాగే కొన్ని రకాల సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు మాత్రము ఇంట్లో మగవాళ్ళు పోయవచ్చు అనమాట కాబట్టి ఇంత పవిత్రత కూడి ఉన్న తులసి మొక్కను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు మాకు ఆనవాయితీ లేరు అది లేరు ఇది లేరు మాత్రము అనకూడదు అలాగే ఎప్పుడు నాటుకోవాలి మంగళవారము శుక్రవారము కాకుండా అలాగే ఎప్పుడైనా మనము తులసిని ఇంట్లో నాటుకోవచ్చు అలాగే ముఖ్యంగా తులసి పూజ చేసేటప్పుడు ముందు ఇంట్లో దీపారాధన కన్నా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ఆ తర్వాతనే మనం తులసి పూజ అనేది చేసుకోవాలి పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి లిమిట్గా పెట్టుకోవాలి పెట్టమన్నాం కదా అనే దోశలు దోశలు పోయకండి కొంచెం మనం ఎంత పెట్టుకుంటాం కుంకుమ అలా కొంచెం పెట్టాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టాలి మొక్కకి అలాగే విపరీతంగా దీపారాధనలు వేడెక్కే విధంగా కొంతమంది ఇంతింత నూనెలు పోసి ఇంతింత ఒత్తుల నెరబెట్టి దీపారాధన కూడా చేస్తుంటారు అలా కూడా మనము చేయనే చేయకూడదు కాబట్టి మనం ఎంత లిమిట్గా ఉంటామో ఆ యొక్క తులసి తల్లికి కూడా మనం అలాగే ప్రాణమున్న మొక్క కాబట్టి అలాగే చూసుకోవాలి ఇలా చేసినట్టయితే తులసి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అలాగే శుభ్రంగా ఉంటుంది నీటుగా ఉంటుంది కాబట్టి తులసిని మనము ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండి తాకినట్టయితే మొక్క అనేది ఎరుగుతుంది అలాగే చాలా మంచిది ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించండి సౌభాగ్యం అన్నీ కూడా కలుగుతాయి ఇది ఈ రోజుటి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి తులసి మొక్క మీద చాలామందికి ఈ డౌట్స్ అనేది ఉన్నాయండి అవన్నీ చాలా వరకు నేను క్లియర్ అనేది చేసినాను అని అనుకుంటాను మరి యొక్క మంచి వృత్తం మళ్ళీ కలుస్తా